Hello all, welcome to Thai View, and here is the non-spoiler review of the film Kurup, starring Dulkar Salman and Sobhita Dhulipala, directed by Srinath Rajendran. Cinema chusaka na opinion cheppalante I liked it. Kerala lo most celebrated criminal Kurup meeda vachina crime biopic ni chala convincing ga chepparu. It's stylish and beautifully shot with a good plot. Now let's dive into the in-depth review. Story 70s 80s time lo chotu chesukuntundi. Kurup oka most wanted criminal. Atanni vetukuntu police lu anni places ki veltharu. Aithe entaki Kurup evaru? Atanu chesina crime emiti? Atanni enduku antala vetukutuntaru anedi movie lo mire chusi తెలుసుకోండి. మూవీ బిగినింగ్ లో ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేస్తారు. అసలు కురుప్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పి ఈ ప్లాట్ పాయింట్స్ అన్ని చాలా మెల్లగా రివీల్ చేసుకుంటూ వెళ్తారు. కథ ముందుకు వెళ్తున్నా కూడా మనకి కురుప్ గురించి ఎక్కువ వివరాలు తెలియవు. అలా ప్రీ ఇంటర్వెల్ కి పేసింగ్ పెరుగుతూ మంచి పాయింట్ దగ్గర ఇంటర్వెల్ కార్డ్ వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కేవలం సెటప్ మాత్రమే. మనకి స్టోరీలో క్రైమ్ గురించి మిస్టీరియస్ గానే దాచిపెట్టారు. బట్ సెకండ్ హాఫ్ పేసింగ్ గానీ రివీల్ కానీ చాలా ఫాస్ట్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా మారుతాయి. ఒక్కో మినిట్ ముందుకు వెళ్లే కొద్దీ స్టోరీ గెట్స్ బెటర్ అండ్ ఎండ్స్ ఆన్ ఏ ప్రాపర్ నోట్. చెప్పాలంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. పేసింగ్ పెంచుకుంటూ ఆ క్యారెక్టర్ జర్నీని బాగా చూపించారు. అండ్ యా, దుల్కర్ సల్మాన్ యాజ్ యూజువల్ గా కుమ్మేశారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, దుల్కర్ సల్మాన్ యాజ్ కురుప్ ఆ లుక్స్ గానీ క్యారెక్టర్ నడుచుకునే తీరు గానీ అన్ని 70s కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. దుల్కర్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు కదా, చాలా ఈజ్ తో పుల్ ఆఫ్ చేస్తారు. తన లుక్స్ అండ్ వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. సోబితా దులిపాల ఇస్ గుడ్ ఇన్ హర్ రోల్. లిమిటెడ్ డ్యూరేషన్ అయినా కూడా షీ డిడ్ వెల్. టామ్ చాకో కూడా కొంతసేపే ఉన్నా హీస్ అట్ హిస్ బెస్ట్. ఆ రోల్ కి ఏదైతే కావాలో అది పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు. ఇంద్రజిత్ పోలీస్ రోల్లో మూవీని ముందుకు నడిపేశారు. తన క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఇందులో. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ కూడా స్టోరీకి తగ్గట్టే చేసి. వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ దిస్ మూవీ ఇస్ టెక్నికాలిటీ. మ్యూజిక్ బై సుషిన్ శ్యామ్ ఇస్ ఎక్సలెంట్. పాటలు గానీ బీజం గానీ పర్ఫెక్ట్ సింక్ లో ఉన్నాయి సీన్స్ తో. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అన్నాను కదా, ఆర్ట్ డైరెక్టర్ మనోజ్ అరక్కల్. తను వేసిన సెట్స్ ఆ టైం పీరియడ్ లోకి మనల్ని తీసుకెళ్లిపోయారు. అలానే స్టేజింగ్ సీన్స్, ఆ బ్లాకింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ద బుక్ అన్నట్టు ఈవెన్ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ ఇస్ టాప్ నాచ్. టైం పీరియడ్ కి తగ్గట్టు కలర్ గ్రేడింగ్ కూడా పర్ఫెక్ట్ గా చేశారు. ఆ 70s ఫీల్స్ దాని వల్లే కలిగింది. ఆల్సో తెలుగులో కూడా డబ్బింగ్ చాలా బాగుంది, ఎస్పెషల్లీ దుల్కర్ ది. కమింగ్ టు రైటింగ్ అండ్ డైరెక్షన్ పార్ట్, జితిన్ అండ్ డేనియల్ ఇచ్చిన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ని పర్ఫెక్ట్ గా యూస్ చేసుకున్నారు శ్రీనాథ్ రాజేంద్రన్. స్టోరీలోకి చాలా మెల్లగా తీసుకెళ్లినా కూడా ఆ వెయిట్ చేయించిన దానికి పే ఆఫ్ మాత్రం బాగా ఇచ్చారు. స్టోరీ చాలా వరకు డైరీ నుంచి చెప్తారు, కానీ అది కురు పాయింట్ ఆఫ్ వ్యూ లోకి మారాక చాలా బాగుంటుంది. ఆ 70s ని బాగా స్టడీ చేశారు. మూవీ సెటప్ కి తీసుకున్న టైం ఎక్కువే అండ్ మిగతా క్యారెక్టర్స్ ని కూడా ఇంకా బాగా ఫ్లెష్ అవుట్ చేసి ఉంటే బాగుండు. అది తప్పితే రెస్ట్ ఆల్ గుడ్. హి డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే, కురుప్ అనే క్రిమినల్ మోస్ట్ వాంటెడ్ ఎందుకయ్యాడో అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. స్టోరీ ఇస్ ఇంట్రెస్టింగ్ విత్ గుడ్ నెరేటివ్ అండ్ ప్లాట్ ట్విస్ట్. సో దాట్స్ ద రివ్యూ గైస్. ఫర్ మోర్ సచ్ రివ్యూస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ థై వ్యూ.